సిరీస్ ఏ ఫండింగ్ ద్వారా 5 కోట్ల రూపాయల పెట్టుబడి సాధించిన విజిల్ డ్రైవ్ సంస్థ? సిరీస్ ఏ ఫండింగ్ ద్వారా 5 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను తమ సంస్థ సాధించినట్లు హైదరాబాద్కు చెందిన రవాణా సాంకేతిక సంస్థ విజిల్ డ్రైవ్ సీఈఓ రాకేష్ మున్ననూరు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ కంపెనీలకు క్యాబ్స్ సురక్షిత సాఫ్ట్వేర్ తమ సంస్థ అందిస్తుందని అన్నారు. అలాగే కారు యజమానులకు తాత్కాలిక డ్రైవర్లను అందించడమే తమ సంస్థ విజిల్ డ్రైవ్ ప్రత్యేకతని రాకేష్ మున్ననూరు తెలిపారు. కారు యజమానులు తమకు డ్రైవర్ 1 గంట అవసరమున్నా లేదా రోజంతా అవసరమున్నా తాము నిమిషాల్లో డ్రైవర్లను అందిస్తామని ఆయన తెలిపారు. మొదటి 2 గంటలకు 200 రూపాయలు, ఆ తర్వాత ప్రతి గంటకు 75 రూపాయలు, 8 గంటల తర్వాత ప్రతి గంటకు 50 రూపాయల ఛార్జీ కారు యజమానులు చెల్లించాల్సి ఉంటుందని రాకేష్ తెలిపారు. సిటీలో షాపింగ్ చేసేవారికి, అలాగే వివిధ జిల్లాల నుంచి నగరానికి సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చే కారు యజమానులు సిటీ ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి అలాగే సిటీ నుంచి అవుట్ స్టేషన్కు వెళ్ళే కారు యజమానులకు తాత్కాలిక డ్రైవర్లు చాలా ఉపయోగపడతారని రాకేష్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల భద్రతకు తాము రూపొందించిన యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంటి నుంచి కంపెనీకి, కంపెనీ నుంచి ఇంటికి ఉద్యోగులను చేరవేసే సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఉద్యోగి ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు ఆఫీసుకు చేరుకుంటారు, ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం తమ సంస్థ రూపొందించిందని, ఇదే విజిల్ డ్రైవ్ ప్రత్యేకతని రాకేష్ తెలిపారు. హైదరాబాద్లో మా సంస్థ క్యాబ్స్ ద్వారా ప్రతిరోజు 2600 మంది ఉద్యోగులను చేరవేస్తున్నామని, అలాగే 75 నుంచి 125 మంది తాత్కాలిక డ్రైవర్లను యజమానులకు ప్రతిరోజు అందిస్తున్నామని, 5000 మంది కారు యజమానులు తమ సంస్థ కస్టమర్లుగా ఉన్నారని ఆయన తెలిపారు. మా విజిల్ డ్రైవ్ మొబైల్ యాప్ ద్వారా లేదా మా వెబ్సైట్ www.vizildrive.com లేదా 8499-04-0404 మొబైల్ నంబర్కు కాల్ చేసి డ్రైవర్ను బుక్ చేసుకోవచ్చని రాకేష్ మున్ననూరు తెలిపారు. చికాగోకు చెందిన కొలేనియం గ్రూప్ అనే పెట్టుబడి సంస్థ తన సంస్థకు సహాయ సహకారాలు అందిస్తుందని, తమ సంస్థ 2 కోట్ల 40 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతుందని రాకేష్ తెలిపారు. తమ సంస్థకు టీహెబ్లో చోటు లభించిందని రాకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో విజిల్ డ్రైవ్ వైస్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, డైరెక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.